ముందే మీరు సూపర్ స్టార్ పోయిన సార్ అంతే వచ్చిన ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తిన్నాడు అట్లా ఇప్పుడు కేటీఆర్ గారు భ్రమలో ఉన్నాడు నేను కేసీఆర్ గారి అబ్బాయిని తెలంగాణ రాష్ట్రం మాది తెలంగాణ మీ సెంటిమెంటరీ మేమే కదా రగిలించుకొని మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా మాదే కదా నా దగ్గర రావట్లేదు ఏంది నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఏంది నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు ఏంది నాకు దూరం అయిపోతున్నారు ఏంది మానసిక క్షోభ పగోడు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు పగోడుకు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నా ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు నా అనుకున్న వాళ్ళు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్లి చేసుకొని నీతో ఎవడూ లేడు నీకు చెప్పుకోవడం లేదు నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టర్ టీఆర్ఎస్ పార్టీ కూడా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా మాకేమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడితే మేము ఆశ్రయాల్సింది హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు మీరు దేనికే మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు పైగా మీరు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే ఒక 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం వాళ్ళని తిట్టేయటం రేవంత్ రెడ్డి గారిని తిట్టేయటం కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం కాంగ్రెస్ తప్పులు మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో ఒకటో రెండో మూడో ఐదో స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనేవాడిని పట్టుకుంటేనే 1000 కోట్లు 2000 కోట్లు దొరికినాయి మీ మన ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ పేరు ఏంది మన ఔటర్ రింగ్ రోడ్డు మన కారు రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారే డైరెక్ట్గా చెప్పాడు నువ్వు కేటీఆర్ గారు ఇవ్వమంటే నేను డబ్బులు ఇచ్చాను మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతు మీరు చేసిన పాపాలు కడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈరోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు ఒక 17 స్థానాలు గవగో పేర్లు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి 100 మంది సీట్ల కోసం పోటీ చేస్తున్నారు 100 మంది సీట్ల కోసం ట్రై చేస్తున్నారు అది ఈరోజు మాకున్న పార్టీ మాకున్న పరిపాలన పైగా మీరు గొప్ప మాట అన్నారు మాకు 6 గ్యారంటీ లేదు మా గవర్నమెంట్ 7 గ్యారంటీ వచ్చింది 7 గ్యారంటీ ఏందో చెప్తా స్వేచ్ఛ నిజాయితీగా మాట్లాడుకో ఎవడైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా స్వేచ్ఛ ఇండిపెండెన్స్లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు జవహర్ లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం అదే మీ గవర్నమెంట్లో మీ దొరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు ఇప్పటికల్లా ఏం చేసేవాళ్ళు సార్ మీరు మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ బీఆర్ఎస్ నాయకులందరినీ మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా మీ మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమైనా మాట్లాడేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు రాళ్ళతో కొట్టించేవాళ్ళు మీరు మేము ఈ అన్నింటినీ గౌరవిస్తాం మహాత్మా గాంధీ రాసిన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ ని గౌరవిస్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం కాబట్టి రాజ్యాంగం చట్టం తను పనిచేసుకొని పోతుంది మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్ళున్నాయి మాకు చేతులున్నాయి మాకు కాళ్ళున్నాయి జనాన్ని రెచ్చగొట్టకండి సార్ మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు తెలంగాణ యువతను అన్యాయం చేయకండి తెలంగాణ ప్రజలను నాశనం చేయకండి మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి పోరాడండి కష్టపడండి ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి మాట్లాడండి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 30 సీట్లు కూడా వచ్చాయి కదా మీరు ముఖ్యమంత్రి చేస్తారని భ్రమపడే 39 సీట్లు వచ్చినాయి మమ్మల్ని భ్రమపడితేనే నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే 3 సీట్లు కూడా వచ్చాయి నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు మీరు కూడా ఓడిపోయేవాడు సార్ మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా నాన్న పేరు చెప్పుకొని రాలా వారసత్వంతో రాలేదు వారసత్వం తెచ్చుకోలేదు ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్ ఆయన రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి 2 స్థానాల్లో పోటీ చేయటం మీరు విన్నారా ఎక్కడో కర్ణాటక ఒకసారి సిద్ధరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ 2 స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వేరే వాడు అవుతాడు కదా 4 కోట్ల 5 కోట్ల ఈ 4 కోట్ల తెలంగాణ